హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఈ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అనేది ముఖ్యంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే ప్రతిసారి కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో యాన్యువల్ ఎగ్జామ్లో మోస్ట్ ప్రాబబ్లీ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ లేదంటే ఫంక్షన్ ఆఫ్ హార్ట్ అనేది జనరల్గా అడుగుతూ ఉన్నాడు ఇది ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ కాబట్టి కొంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకే లెటర్ స్టార్ట్ సో స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఫస్ట్ హార్ట్ అంటే ఇట్స్ ఇది ఇదొక హార్గాన్ మరి ఈ ఆర్గాన్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది అంటే బేసిక్ ఫంక్షన్ ఆఫ్ హార్ట్ ఈస్ సర్కులేషన్ ఆఫ్ బ్లడ్ పంపింగ్ ఆఫ్ బ్లడ్ పంపింగ్ ఆఫ్ బ్లడ్ చేస్తుంది అంటే దాని యొక్క ఫంక్షన్ బాడీ మొత్తానికి బ్లడ్ను సప్లై చేస్తుంది మరి బ్లడ్ను సప్లై చేస్తుంది అంటే ఈ యొక్క హార్ట్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా మనకు కొన్ని బేసిక్ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవేంటంటే చూడండి ఫస్ట్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ సెకండ్ వన్ వచ్చేసి డి ఆక్సిజనేటెడ్ డి ఆక్సిజనేటెడ్ బ్లడ్ తర్వాత కార్డియాక్ టిష్యూ నెక్స్ట్ పుల్మోనరీ టిష్యూ ఈ బేసిక్స్ ఎప్పుడైతే మనకు అవగాహన ఉంటుందో అప్పుడు మాత్రం ఏంటంటే కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ దాని యొక్క ఫంక్షన్ అనేది క్లియర్గా తెలి తెలుసుకోవడం జరుగుతుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ మనకు తెలుసు మన బ్లడ్ అనేది రెడ్గా ఉంటుంది దానిలో రెడ్గా ఉండడానికి కారణం హీమోగ్లోబిన్ అనేసి ఆ హీమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది ఎక్కడి నుంచి క్యారీ చేస్తుందంటే ఎప్పుడైతే హీమోగ్లోబిన్కి ఆక్సిజన్ బైండ్ అవుతుందో ఆ హీమోగ్లోబిన్ అనేది మన బ్లడ్లో ఉండే ఆర్బీసీ సెల్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ లేకపోతే ఆక్సిజనేటెడ్ హీమోగ్లోబిన్ దట్ కంటెంట్ ఇన్ ది ఆర్బీసీ సెల్స్ ఓకే తర్వాత ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎందుకు అవసరము అంటే మన బాడీలో ఏదైనా ఎనర్జీ ప్రొడ్యూస్ కావాలి అంటే కొంత ఆక్సిజన్ అనేది అవసరం అలా ఆక్సిజన్ను ఏది సరఫరా చేస్తుందంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది త్రోట్ బాడీకి సప్లై చేస్తుంది క్లియర్ తర్వాత డి ఆక్సిజనేటెడ్ బ్లడ్ యాక్చువల్గా ఏంటి అంటే వన్స్ ఆక్సిజన్ యూటిలైజ్ అయిపోయిన తర్వాత మన బాడీ పార్ట్స్ లోపల కొంత ఆక్సిజన్ ప్లేస్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది అలాంటి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ హిమోగ్లోబినే అటాచ్ చేసుకునేసేసి వచ్చేసి మళ్ళీ హార్ట్కి రీచ్ అవుతుంది ఇలా హార్ట్కు రీచ్ అయిన తర్వాత డీఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్ నుండి మళ్ళీ లంగ్స్లోకి వెళ్తుంది హార్ట్ నుండి మళ్ళీ లంగ్స్లోకి వెళ్తుంది లంగ్స్లో ఏమవుతుంది అంటే బేసిక్గా మనం బ్రీతింగ్ బ్రీత్ అవుట్ అనేది చేస్తూ ఉంటాం బ్రీత్ ఇన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్తుంది అలాంటి ఆక్సిజన్కి లోపలికి వెళ్ళిన దాంట్లో నుండి ఆక్సిజన్ని మళ్ళీ డి బ్లడ్ అనేది దట్ కన్వర్టెడ్ ఇన్ ది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇది లంగ్స్లో జరుగుతుంది క్లియర్ ఇప్పుడు చూడండి లంగ్స్లో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది రీప్లేసెడ్ బై ది ఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ ఎక్కడికి వస్తుందంటే హార్ట్కి వస్తుంది మళ్ళీ హార్ట్ హార్ట్కి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బాడీ పార్ట్స్కి అనేది సప్లై చేయబడుతుంది బాడీ పార్ట్స్ అనేది సప్లై చేయబడుతుంది సో సింపుల్గా ఈ మెకానిజం ఒకసారి చూస్తే ఇది హార్ట్ అనుకుంటే హార్ట్ నుండి టూ పార్ట్స్గా డివైడ్ చేస్తాను ఒక సైడు డీఆక్సిజనేటెడ్ ఆక్సిజనేటెడ్ ఇంకో సైడు ఆక్సిజనేటెడ్ ఇదంతా బాడీ పార్ట్స్ ఉంటుంది ఈ బాడీ పార్ట్స్ నుండి డీఆక్సిజనేటెడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది హార్ట్లో ఒక పార్ట్కు రీచ్ అవుతుంది హార్ట్ నుండి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మళ్ళీ లంగ్స్కి రీచ్ అవుతుంది ఇవి లంగ్స్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్కి రీచ్ అయిన తర్వాత దట్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడ లంగ్స్ లోపల ఫ్రమ్ లంగ్స్ దట్ రీచెస్ టు ది అగైన్ హార్ట్ అగైన్ హార్ట్ మళ్ళీ హార్ట్లో వేరే పార్ట్కి అనేది రీచ్ అవుతుంది హార్ట్ నుండి అగైన్ ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మళ్ళీ బాడీ పార్ట్స్కి వెళ్తుంది ఈ విధంగా ఆక్సిజనేటెడ్ బ్లడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది హార్ట్ బాడీ పార్ట్స్ లంగ్స్ ఈ మూడితో ఇంటర్ కనెక్షన్లో ఉంటుంది ఈ బేసిక్ కనుక అర్థమైతే ఇంకా హార్ట్ యొక్క స్ట్రక్చర్ తెలిసిన తర్వాత దాని యొక్క ఫంక్షన్ చాలా ఈజీగా అర్థమవుతుంది క్లియర్ తర్వాత కార్డియాక్ టిష్యూ కార్డియాక్ టిష్యూ కార్డియాక్ టిష్యూ అంటే ఏంటంటే హార్ట్ యొక్క టిష్యూ బేసిక్గా హార్ట్ అనేది మన నేటివ్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చెప్పుకునే వర్డ్ బట్ సైంటిఫిక్ వర్డ్ ఏంటి హార్ట్ కంటే కార్డియాక్ టిష్యూ హార్ట్ టిష్యూనే కార్డియాక్ టిష్యూ అంటారు హార్ట్ డిసీజెస్ని కార్డియాక్ డిసీజెస్ అంటారు సో అలాగా తర్వాత పుల్మోనరీ టిష్యూ పుల్మోనరీ టిష్యూ పుల్మోనరీ అంటే ఏంటంటే లంగ్స్ ఎందుకు ఇక్కడ చెప్తున్నాను అంటే దే ఇక్కడ ఈ లెసన్లో కూడా లంగ్స్ అనేవి ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి పుల్మోనరీ టిష్యూ గురించి చెప్పాల్సి వస్తుంది పుల్మోనరీ అంటే లంగ్స్ అదేవిధంగా లంగ్స్కి వచ్చే డిసీజెస్ని ఏమంటారంటే పుల్మోనరీ డిసీజ్ అంటారు ఇవన్నీ బేసిక్స్ కనుక క్లియర్ అవుతాయి ఇప్పుడు హార్ట్ యొక్క స్ట్రక్చర్ అనేది స్టార్ట్ చేస్తాం క్లియర్ ఫస్ట్ హార్ట్ యొక్క స్ట్రక్చర్ అనేది టూ టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు ఒకటి ఎక్స్టర్నల్ హార్ట్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది రెండోది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అన్నది చూడండి ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ తెలుసుకునే ముందు ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ తెలుసుకునే ముందు ఏంటంటే దీనిలో ముఖ్యంగా లేయర్స్ అరౌండ్ ది హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక హార్ట్ ఎక్స్టర్నల్గా ఏ విధంగా ఉంటుంది తెలియాలి అంటే హార్ట్ చుట్టూ ఉన్న లేయర్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ హార్ట్ యొక్క స్ట్రక్చర్ ఎక్స్టర్నల్గా ఏ విధంగా ఉందో చూసి దానిలో అవుట్ సైడ్ ఏవైతే కనబడతాయో వాటిని కొంత డ్రా చేసుకునేసేసి తర్వాత వాటి చుట్టూ ఉండే లేయర్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఓకే హార్ట్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఏంటి అంటే స్టూడెంట్స్ గమనించాల్సిన విషయం ఏదైనా డయాగ్రామ్ హార్ట్ కానీ లివర్ కానీ లంగ్స్ కానీ ఏదైనా కూడా బోర్డు మీద కానీ మన పేపర్లో డ్రా చేస్తున్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే రైట్ లెఫ్ట్ అవుతుంది లెఫ్ట్ రైట్ అవుతుంది అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇలా నేను గీస్తున్నాను కాబట్టి బేసిక్గా ఎలా చూస్తే ఇది రైటు ఇది లెఫ్ట్ కానీ హార్ట్ యొక్క స్ట్రక్చర్ మనం చూపించేటప్పుడు ఇది ఏమవుతుందంటే రైట్ సైడ్ అవుతుంది ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లంగ్స్కి కావచ్చు హార్ట్ కావచ్చు ఇంకా బాడీలో మన పార్ట్స్ ఏవైనా చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే ఇది ఇది మనకి ఇట్ సైడ్ గీస్తున్నాం కాబట్టి ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇది రైట్ అంటాం ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ అంటాం అక్కడ ఏమవుతుందంటే మన మార్క్స్ కోల్పోవడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ రిగార్డింగ్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఏదైనా కూడా ఆర్గాన్స్ గీస్తున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ హార్ట్ ఎప్పుడైనా కూడా లెఫ్ట్ సైడ్ కొంత ఈ విధంగా బెండై ఉంటుంది వంగి ఉంటుంది తర్వాత చూడండి హార్ట్ యొక్క పై భాగంలో ఇక్కడ తర్వాత ఇక్కడ ఏముంటాయంటే మనకు జనరల్గా ఈ విధంగా అవుటర్ స్ట్రక్చర్ ఏ విధంగా కనబడుతుంది దీన్ని ఏమంటారు అంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ ఏట్రియం అంటారు ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ ఏటీఎం రైట్ ఏట్రియం ఓకే అదేవిధంగా చూస్తే మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ చూసినప్పుడు తెలుస్తుంది ఇటు సైడ్ వచ్చేసేసి వెంట్రికల్స్ ఉంటాయి రైట్ వెంట్రికల్ ఇది లెఫ్ట్ వెంట్రికల్ ఓకే అదేవిధంగా ఇక్కడ ఏంటంటే కొన్ని బ్లడ్ వేజల్స్ అనేటివి హార్ట్ నుండి హార్ట్లోకి రావడం కొన్ని బ్లడ్ వెజల్స్ అనేటివి హార్ట్లో నుండి బయటికి పోవడం జరుగుతుంది అలా బ్లడ్ వెజల్స్ మనకి ఇక్కడ ఏం కనబడతాయంటే చూడండి అవుట్ సైడ్ చూసినప్పుడు జస్ట్ మనకి ఇలా కనబడుతూ ఉంటాయి ఈ విధంగా ఇటు సైడ్ నుండి రైట్ సైడ్ ఇటు సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిన ఈ యొక్క బ్లడ్ వెజల్ని ఏమంటారు అంటే సిస్టమిక్ ఆర్క్ అంటారు సిస్టమిక్ ఆర్క్ తర్వాత ఇది లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి పుల్మోనరీ ఆర్క్ అంటారు పుల్మోనరీ ఆర్క్ అంటే ఇప్పుడు చూడండి ఎక్స్టర్నల్గా చూసినప్పుడు ఇది ఎలా ఉంటుందంటే కొంత లెఫ్ట్ సైడ్ కొంత వంగి ఉంటుంది ఓకే తర్వాత దీని యొక్క రైట్ వెంట్రికల్ ఇది కింది భాగంలో లెఫ్ట్ వెంట్రికల్ తర్వాత లెఫ్ట్ ఏట్రియం రైట్ ఏట్రియం పుల్మోనరీ ఆర్క్ తర్వాత సిస్టమిక్ ఆర్క్ అయితే బేసిక్గా ఏంటి అంటే ఈ హార్ట్ అనేది మీసో డర్మ్ నుంచి ఏర్పడి ఉంటుంది మరి మీసోడర్మ్ అంటే ఏంటి ఈ మీసో సో ఎక్కడ ఉంటుందంటే ఒకసారి చూడండి యాక్చువల్గా డ్యూరింగ్ డెవలప్మెంటల్ స్టేజ్లో డ్యూరింగ్ డెవలప్మెంటల్ స్టేజ్ అంటే ఫర్టిలైజ్ అయిన ఎగ్ మదర్ యొక్క భూములో గ్రోత్ అవ్వడాన్ని ఏమంటారంటే డెవలప్మెంటల్ స్టేజ్ ఆఫ్ ఎగ్ అంటారు ఇలా గ్రోత్ జరుగుతున్నప్పుడు కొన్ని స్టేజెస్ అనేవి ఉండి ఫైనల్గా బేబీ అనేది నైన్ మంత్స్ తర్వాత డెలివరీ అనేది జరుగుతుంది ఈ ఈ మిడిల్ పార్ట్లో ఉండే ఏరియాని ఈ మిడిల్ పార్ట్లో ఉండే స్టేజెస్ని ఏమంటారంటే డెవలప్మెంటల్ స్టేజెస్ అంటారు ముఖ్యంగా దీంట్లో మరువుల బ్లాస్ట్ల గ్యాస్ట్రుల అనే స్టేజెస్ ఉంటాయి మరుల బ్లాస్ట్ల గ్యాస్ట్రుల తర్వాత ఆర్గానోజెనెసిస్ ఇస్ ఓకే ఇప్పుడు చూడండి ఆర్గానోజెనెసిస్ అంటే ఆర్గాన్స్ ఏర్పడడం జెనసిస్ అంటే ఆర్గాన్స్ ఏర్పడ్డం ఇక్కడ హార్ట్ అనేది ఒక ఆర్గాన్ కాబట్టి ఈ జెనసిస్లో ఏమవుతుందంటే హార్ట్ అనేది ఏర్పడుతుంది ఆర్గానోజెనిసిస్లో హార్ట్ ఏర్పడాలంటే గ్యాస్ట్రులేషన్ నుండి జెనసిస్ రావాలి ఇప్పుడు గ్యాస్ట్రులేషన్లో బేసిక్గా ఏం ఏర్పడతాయి అంటే మూడు జర్మ లేయర్స్ ఏర్పడతాయి ఇది వచ్చేసేసి అవుటర్ లేయర్ దాన్ని ఎపిడర్మిస్ అంటారు ఎపిడర్మిస్ దాని కింది భాగంలో ఏం ఏర్పడుతుందంటే ఇది మిడిల్ లేయర్ దీన్ని మీసోడర్మ్ అంటారు ఓకే తర్వాత ఇంటర్నల్గా ఒక లేయర్ ఏర్పడుతుంది దీన్ని ఏమంటారు అంటే ఎండోడర్మ్ లేదంటే ఇంటర్నల్ లేయర్ ఇక్కడ ఉన్న ఈ ఎంటీ స్పేస్ నుండి ఫ్యూచర్ అన్లో గట్ అనేది ఏర్పడుతుంది అంటే ఇక్కడ చూడండి డ్యూరింగ్ డెవలప్మెంటల్ స్టేజ్లో ఫర్టిలైజ్ అయిన ఎగ్ మదర్ యొక్క భూములో స్టేజెస్లో కా స్టేజెస్ క్రాస్ చేసుకుంటూ వస్తుంది ఫస్ట్ మరులా స్టేజ్కి వస్తుంది అంటే సిక్స్టీన్ సెల్ స్టేజ్ని మొరులా అంటారు తర్వాత బ్లాస్ట్లాకి వస్తుంది తర్వాత గ్యాస్లా వస్తుంది గ్యాస్లాలో త్రీ జెర్ము లేయర్స్ ఏర్పడతాయి ఎపిడర్మిస్ మీసోడర్ తర్వాత ఇంటర్నల్ లేయరు దట్ ఈస్ ఎండోడర్మ్ ఇక్కడ ఏంటి అంటే మనం ఇప్పుడు చదువుతున్న హార్ట్ అనేది ఇక్కడ డర్మ్ నుండి డర్మ్ నుంచి ఏర్పడుతుంది ఈ డర్మ్ నుంచి ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఏమంటారు అంటే డర్మల్ ఆర్జిన్ అంటారు హార్ట్ని డర్మల్ ఆర్జిన్ అనేసి చెప్తారు ఇప్పుడు చూడండి మీసో టర్మ్ నుంచి ఏర్పడుతుందంటే చూడండి గ్యాస్లాలో త్రీ జర్మ్ లేయర్స్ ఏర్పడిన తర్వాత ఆర్గానోజెనెసిస్ స్టార్ట్ అవుతుంది ఈజ్ ఇట్ రైట్ అంటే ఎపిడర్మ్ నుంచి కొన్ని ఆర్గాన్స్ మీసోడర్మ్ నుంచి కొన్ని ఆర్గాన్స్ ఎండోడర్మ్ నుంచి కొన్ని ఆర్గాన్స్ అనేవి ఏర్పడతాయి అందుకోసమే దీన్ని ఏమన్నారంటే డెవలప్మెంటల్ స్టేజ్లో డర్మ్స్ అనేవి ఏర్పడతాయి దాని నుండి డిఫరెంట్ ఆర్గాన్స్ ఏర్పడతాయి దర్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్గానోజెనెసిస్ ఓకే ఇది ఆర్గానోజెనెసిస్ తర్వాత చూడండి ఈ యొక్క అవుట్ సైడ్ స్ట్రక్చర్ చూసిన తర్వాత ఫస్ట్ కొంత డెప్త్లోకి వెళ్తే ఈ యొక్క హార్ట్ యొక్క స్ట్రక్చర్ చుట్టూ కొన్ని లేయర్స్ అనేటివి ఆక్యుపై చేసి ఉంటాయి ఆ లేయర్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఓకే ఫస్ట్ చూడండి హార్ట్ జనరల్ చిన్న గీస్తాను ఇక్కడ హార్ట్ ఈ విధంగా ఉంది అనుకున్నాం హార్ట్ ఎక్కడ ఉంటుందంటే జస్ట్ రెండు లంగ్స్ ఉంటాయి కదా లెఫ్ట్ లంగ్ రైట్ లంగ్ వాటి మధ్యలో ఉంటుంది ఓకే ఈ యొక్క హార్ట్ యొక్క స్ట్రక్చర్లో మూడు మజిల్ లేయర్స్ అనేటివి ఉంటాయి మూడు మజిల్ లేయర్స్ వాటిని ఏమంటారంటే ఒకటి కార్డియం రెండు మయోకార్డియం మూడు వచ్చేసేసి ఎపీకార్డియం మయోకార్డియం ఇంటర్నల్ ఎండో కార్డియం ఎక్కడైనా కూడా మన సైన్స్లో ఎపి అంటే అవుట్ సైడ్ ఉంటుంది మయో అంటే మిడిల్లో ఉంటుంది ఎండో అంటే లోపలగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది హార్ట్ అనుకుంటే ఈ హార్ట్ యొక్క అవుట్ సైడ్ స్ట్రక్చర్ హార్ట్ యొక్క అవుట్ సైడ్ స్ట్రక్చర్ని ఏమంటాము అంటే ఎపి కార్డియం అంటారు హార్ట్ యొక్క అవుట్ సైడ్ లేయర్ని ఏపీ కార్డియం అంటారు తర్వాత దాని కింది భాగంలో ఏముంటుందంటే కొద్దిగా తిక్కుగా ఉన్న లేయర్ ఒకటి ఉంటుంది దాన్ని ఏమంటామంటే మయో కార్డియం అంటారు దాన్ని మయో కార్డియం ఇంకా మయో లోపల ఉన్న భాగాన్ని మొత్తం ఏమంటారంటే ఎండోకార్డియం అంటారు ఈ ఎండోకార్డియం వచ్చేసేసి థిన్గా ఉంటుంది ఇది వచ్చేసేసి తిక్కుగా ఉంటుంది ఓకే క్లియర్ ఇది కార్డియం మయోకార్డియం ఎండోకార్డియం ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కార్డియం చుట్టూ కార్డియం చుట్టూ ఒక లేయర్ అనేది ఏర్పడి ఉంటుంది డబల్ మెంబ్రెయిన్ లేయర్ అనేది ఒకటి ఏర్పడి ఉంటుంది ఓకే ఒకటి అవుట్ సైడ్ ఉన్న ఫైబ్రస్ లేయర్ ఫైబ్రస్ లేయర్ కార్డియం చుట్టూ అవుట్ సైడ్ ఇంకా అవుట్ సైడ్ ఉంది కాబట్టి ఏమంటారంటే ఫైబ్రస్ పెరీ కార్డియం అంటారు ఫైబ్రస్ పెరీ కార్డియం ఈ పెరీ కార్డియం అనే టూ లేయర్స్గా ఉంటుంది ఈ పెరీకాడియం టూ లేయర్స్గా ఉండి ఒకటి వచ్చేసి చూడండి దీని యొక్క కార్డియం చుట్టూ ఏర్పడి ఉంటుంది కార్డియం చుట్టూ ఏర్పడి ఈ ఎపీకాడియం చుట్టూ ఏర్పడి ఉన్న ఫైబ్రస్ తర్వాత సీరస్ లేయర్ అంటారు ఎపీకాడియం చుట్టూ ఏర్పడిన లేయర్ని ఏమంటారు అంటే సీరస్ ఎపీకాడియం సీరస్ ఎపీకాడియం అగైన్ ఈ సీరస్ ఎపీకాడియం అనేది టూ టైప్స్గా డివైడ్ ఉంటుంది ఒకటి ఏంటంటే సీరస్ ఎపీకాడియంలో ఏదైతే ఎపికార్డియంకు దగ్గరగా అటాచ్ అయిన ఎపీకార్డియంకి దగ్గరగా అటాచ్ అయిన లేయర్ని ఏమంటారంటే విస్క్రల్ విస్క్రల్ ఎపీకార్డియం విస్క్రల్ ఎపీకార్డియం లేయర్ అంటారు ఓకే ఈ యొక్క విస్క్రల్ ఎపీకార్డియం లేయర్ దట్ అటాచ్డ్ టు ది ఎపీకార్డియం సారీ విస్క్రల్ పెరీ కార్డియం అండి సో విస్క్రల్ పెరికార్డియంకి విస్క్రల్ పెరికార్డియంకి తర్వాత ఇక్కడ ఉన్న ఫైబ్రస్ పెరికార్డియంకి మధ్యలో ఏముంటుందంటే ఒక లిక్విడ్ అనేది ఉంటుంది ఒక లిక్విడ్ అనేది ఉంటుంది ఈ లిక్విడ్నే ఏమంటారు అంటే పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటారు పెరి కార్డియల్ ఈ లిక్విడ్ ఉండడానికి కొంత స్పేస్ ఎంటీ స్పేస్ ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటారంటే కార్డియల్ స్పేస్ అనేసి చెప్తారు ఈ విధంగా హార్ట్ యొక్క స్ట్రక్చర్ అనేది ఇక్కడ ఏంటంటే అవుట్ సైడ్ ఫైబ్రస్ కార్డియంకి తర్వాత ఇంటర్నల్ సిరస్ కార్డియం ఇది కూడా పెరీకార్డియం సిరస్ కార్డియంకి మధ్యలో ఏముంటుందంటే ఒక ఎంటీ స్పేస్ ఉంటుంది దాన్నే కార్డియల్ స్పేస్ అంటారు పెరీకార్డియల్ స్పేస్లో ఏముంటుందంటే పెరీకార్డియల్ ఫ్లూయిడ్ ఉంటుంది ఈ పెరీకార్డియల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే మజిల్ యాక్చువల్లీ హార్ట్ యొక్క మజిల్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరుగుతున్నప్పుడు కొంత ప్రెజర్ అనేది కాస్ట్ చేస్తుంది కొంత ప్రెజర్ అనేది కాస్ట్ చేస్తుంది ఆ ప్రెజర్ నుండి హార్ట్ యొక్క స్ట్రక్చర్ని కాపాడడానికి ఏం చేస్తుంది అంటే ఈ ఫ్లూయిడ్ అనేది ప్రొటెక్టివ్ ఏజెంట్ లాగా వర్క్ చేస్తుంది అది దాని యొక్క ఫంక్షన్ ఇంకా ఎపికార్డియం మయోకార్డియం కార్డియమ్స్ అనేటివి త్రీ లేయర్స్గా కార్డియాక్ టిష్యూ అనేది ఫామ్ అవుతుంది ఇది కార్డియాక్ టిష్యూలో ఉండే లేయర్స్ ఓకే